हर उस लड़की की हर उस महिला की लड़ाई है जो संघर्ष के रास्ते को हमेशा चुनती है और संघर्ष की जीत हुई है सच्चाई की जीत हुई है और मैं चाहती हूँ कि हमारे लोगों ने जो प्यार प्रेम दिया है जो इस देश ने मेरे को प्यार प्रेम दिया है उसको मैं हमेशा बना के रखू उनके विश्वास को हमेशा बना के आपकी पार्टी पार्टी आपकी पिछड़ गई है सरकार नहीं बन पा रही लेकर है देखिए अभी वेट कीजिए थोड़ा सा अभी सारे रिजल्ट नहीं निकल के आए हैं एक एक सीट निकल के आ रही है पहले हमारा भी पीछे चल रहा था लेकिन हम भी लीड में आए हैं तो अभी रिजल्ट चल रहे हैं अभी क्लियर नहीं हुआ जब सर्टिफिकेट हाथ में आएगा तो कांग्रेस पार्टी की सरकार बना राजनीति, राजनीति में अगर आ गए तो कंटिन्यू रखेंगे लोगों ने प्यार प्रेम दिया है उनके लिए काम भी करना पड़ेगा फील्ड में रह के ऐसा तो है नहीं कि हम दोनों चीजें कर सकते शहर के अकेले की बात नहीं है पूरे जुलाना विधानसभा के जो लोगों ने जो मेरे को प्यार प्रेम दिया है जितनी उम्मीद से मुझे वोट किया है हर एक वोट को मैं चाहती हूँ कि हर एक वो वोटर खुश होना चाहिए जिन्होंने मेरे पे उम्मीद जताई है तो वो कोशिश रहेगी हमारी देखिए मैं स्पोर्ट्स पर्सन हूँ जितना हो सकता है मैं स्पोर्ट्स के लिए करूंगी और मैं एक फील्ड में सीमित नहीं रहना चाहती हर फील्ड के लोगों ने हर किस किसान का मेरे हैं चाहे नौजवान है सभी ने मेरे को वोट दिया है तो सभी की जो जिम्मेदारियां हैं वो मैं बखूबी निभाने की कोशिश సత్యమే గెలిచిందన్నారు వినేష్ ఫగట్ తనకు విజయం అందించిన నియోజకవర్గ ప్రజలకు విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని ఆమె చెప్పారు హర్యానా చాలా కీలకమైనటువంటి హిందీ బెల్ట్లో బీజేపీకి కంచుకోట లాంటి ఒక రాష్ట్రం తొంభై అసెంబ్లీ స్థానాలున్నాయి మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు కొంతవరకు బీజేపీ హ్యాట్రిక్ దిశగా వెళ్లడానికి కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటే కారణమని విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి గ్రౌండ్ లెవెల్లో రియాలిటీని గమనించకుండా కొంతవరకు కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా తల్లకిందులయ్యాయి ఎందుకంటే బీజేపీకి యాంటీ ఇంకమెన్సీ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్కు విజయ అవకాశాలు ఉంటాయని మొదట్లో ఉదయం కూడా చాలా వరకు కూడా కాంగ్రెస్ లీడింగ్ లో ఉంది కానీ మధ్యాహ్నానికి వచ్చేసరికి మొత్తం సినారియో మారిపోయింది మొత్తం కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోతున్న ఈ సీట్లు ఒక్కొక్కటిగా ఇప్పుడు బీజేపీ దాదాపు హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలు గాను నలభై తొమ్మిది స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉంది ఇక్కడ మనం చూస్తున్నాము యాభై స్థానాలు ఆధిక్యాన్ని కనబరుస్తోంది కాంగ్రెస్ ముప్పై ఐదు స్థానాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది ఇక ఐఎన్ఎల్డి అసలు పూర్తిగా ఎటువంటి ప్రభావాన్ని చూపలేకపోయింది రెండు స్థానాలకే పరిమితమైంది అదర్స్ మూడు స్థానాలకే పరిమితమయ్యాయి హర్యానా విషయానికి వచ్చేసరికి కొంతవరకు జాట్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే జాట్లు అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉన్నారు దాదాపు ఇరవై రెండు నుంచి ఇరవై ఐదు శాతం జాట్ల యొక్క ఎక్కువ ప్రభావం కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇటు రైతు చట్టాలు కావచ్చు అలాగే రెజులర్ల అంశం కావచ్చు అగ్నివీర్ అంశం కావచ్చు అన్ఎంప్లాయ్మెంట్ కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఈ అంశాలన్నీ కూడా ప్రభావం చూపించి కాంగ్రెస్ విజయం తీసుకు వెళుతుందనుకున్నారు కానీ అంచనాలన్నీ కూడా తలకిందులు చేస్తూ ఇవేమి కూడా స్థానిక అంశాలు కావచ్చు ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు బీజేపీ విజయావకాశాలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా గండి కొట్టలేకపోయాయని హర్యానా రిజల్ట్ ఇప్పుడు మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాము ముప్పై ఆరు స్థానాల్లో లీడ్లో కాంగ్రెస్ కొనసాగుతూ ఉంది ఏమాత్రం ప్రభావం చూపలేకపోయినా ఐఎన్ఎల్డీ కావచ్చు జేజేపీ కావచ్చు ఆప్ కావచ్చు ఇవి ఐఎన్ఎల్డీ వచ్చేసి బీఎస్పీతో దళిత పార్టీతో కొంతవరకు కూడా అలయన్స్గా వెళ్ళింది ఎందుకంటే దళిత ఓట్లు కొంతవరకు అనుకూలించే అవకాశం ఉంటుందని చెప్పేసి అలాగే జేజేపీ కావచ్చు ఏఎస్పి కావచ్చు ఇవి అలయన్స్గా వెళ్ళాయి ఎక్కడ చూసుకున్నా కూడా కూటమి కట్టినటువంటి ఏవైతే ఉన్నాయో ఐఎన్ఎల్డీ కావచ్చు బీఎస్పీ కావచ్చు జేజేపీ కావచ్చు ఎస్పీ కావచ్చు ఇవేమి కూడా కొంతవరకు బీజేపీ విజయావకాశాలకు గండి కొట్టలేకపోయాయి ను విజయం దిశగా ముందుకు తీసుకెళ్ళలేకపోయాయి హర్యానా విషయానికి వచ్చేసరికి చాలా వరకు క్యాంపెయిన్ చాలా ఉధృతంగా కొనసాగినటువంటి అంశం కనపడింది ముఖ్యంగా కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి ఎక్కువగా బీజేపీ ఫోకస్ చేసింది అంతర్గత కుమ్ములాటల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది అక్కడ ఉన్నటువంటి భూపేంద్ర సింగ్ హుడా కావచ్చు అలాగే కుమారి శైలజ కావచ్చు రణదీప్ సూర్జేవాలా కావచ్చు ఈ ముగ్గురు అంతర్గతంగా వర్గ విభేదాలు కొంతవరకు ముగ్గురు విడివిడిగా క్యాంప్ రాజకీయాలు నడిపారు ఇది కూడా కొంతవరకు కూడా బీజేపీ విజయ అవకాశాలకు దోహదం చేసింది కాంగ్రెస్ ఓటమికి కొంత కారణంగా చెప్పొచ్చు హర్యానా లాంటి రాష్ట్రంలో చాలా వరకు వ్యతిరేకత ఉంది మనం రైతు చట్టాలకు సంబంధించి కూడా ఇటు పంజాబ్ కావచ్చు హర్యానా వ్యాప్తంగా కావచ్చు జాట్లు చాలా ఉధృతంగా ఉద్యమాన్ని కొనసాగించిన సందర్భం కనబడింది వాళ్ళ అంతే ఉద్యమాన్ని అంతే ఉధృతంగా అణిచివేసిన సందర్భం కనబడుతుంది జాట్లో రకంగా బీజేపీ అంటే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు అయినప్పటికీ కూడా బీజేపీ విజయావకాశాలకు ఏమాత్రం కూడా గండి పడే అవకాశం లేకుండా ప్రస్తుత రిజల్ట్ అయితే ఖచ్చితంగా కనపడుతున్న సందర్భం కనబడుతోంది అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి హర్యానాలో దళితులు మైనార్టీ ఓట్ల మీద ఎక్కువగా కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది కానీ అవి కన్సాలిడేట్ అవుతాయి అవి పోలరైజ్ అవుతాయి అనుకుంది కానీ కాంగ్రెస్కు అవి ఎంత మాత్రం కూడా పోలరైజ్ అయినట్టుగా మాత్రం ఖచ్చితంగా ఈ రిజల్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది దళిత ఓటు షిఫ్ట్ అవుతుందని కాంగ్రెస్ ఓ దశలో భావించింది అలాగే ఓట్ బేస్ చాలా కీలకంగా ఉన్నటువంటి జాట్ ఓట్ బేస్ అక్కడ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అవి కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయాయి అలాగే అగ్నివీర్ అంశం కావచ్చు అలాగే రెజలర్ల అంశం కావచ్చు రైతు చట్టాలు కావచ్చు ఇవన్నీ కొంతవరకు కూడా బీజేపీ యాంటీ ప్రజా వ్యతిరేకత గ్రౌండ్ లెవెల్లో స్థానిక అంశాల వ్యతిరేకత ఉంటుంది కాబట్టి తమ విజయం ఖాయమని కాంగ్రెస్ కూడా ఓ దశలో అంచనాకు వచ్చినటువంటి సందర్భం కాంగ్రెస్ మాత్రమే కాదు ఎగ్జిట్ పోల్స్ మనం మ్యాట్రిస్ కావచ్చు సిఎన్ఎన్ కావచ్చు అలాగే పీపుల్స్ పల్స్ కావచ్చు నేషనల్ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలన్నీ కూడా పదంగా హర్యానాలో కాంగ్రెస్ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంటుంది అనుకున్నారు కానీ వాస్తవ రిజల్ట్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఎగ్జాల్ట్ ఎగ్జాక్ట్ రిజల్ట్ చూసినప్పుడు మనకు హర్యానాలో బీజేపీ యాభై స్థానాల దిశగా దూసుకెళ్తోంది తొంభై అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపు నలభై ఆరు మ్యాజిక్ ఫిగర్ ఆల్మోస్ట్ మ్యాజిక్ ఫిగర్ దాటేసి యాభై చేరువలో తన ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతోంది చాలా కీలకమైనటువంటి రాష్ట్రం హర్యానా హాట్ బెల్ట్ గా చెప్పుకోవచ్చు హిందీ రాష్ట్రాల్లో హర్యానా కనుక కోల్పోయి ఉంటే బీజేపీ చాలా వరకు బీజేపీ గ్రాఫ్ కింద పడిపోతోందని కొంతవరకు ఒక మాస్టర్ స్ట్రోక్ తగిలేది కానీ అక్కడ కనపడుతోంది హర్యానా నెట్టి పరిస్థితిలో కూడా కైవసం చేసుకోవడమే కాకుండా అధికార పీఠం దిశగా మూడోసారి బీజేపీ వెళ్లడం అనేది రకంగా విజయావకాశాలను ఇండి కూటమి చెక్ పెట్టలేకపోయింది అనడానికి మనకి ఎన్టీవీ స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి రిజల్ట్ ఏదో చేస్తుందని చెప్పుకోవచ్చు ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా హర్యానాలో బీజేపీ మూడోసారి హ్యాట్రిక్ దిశగా వెళుతున్న సందర్భంగా కనబడుతోంది మ్యాజిక్ ఫిగర్ దాటేస్తున్న నలభై ఆరు మ్యాజిక్ ఫిగర్ ని యాభై స్థానాల్లో దూసుకుపోతోంది కాంగ్రెస్ ముప్పై ఐదు స్థానాల్లో పరిమితంగా ఉంది ఇక పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది ఐఎన్ఎల్డీ రెండు స్థానాలకే పరిమితమైంది ఐఎన్ఎల్డీ కూడా చాలా ప్రభావం చూపిస్తుంది అనుకున్నారు ఎందుకంటే బీఎస్పీ దళిత ఓట్లు గంపగుత్తగా వస్తాయి కాబట్టి కొంతవరకు చెక్కడే అవకాశం ఉంటుంది అనుకున్నారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ జరిగినటువంటి సామాజిక సమీకరణాలు కావచ్చు సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు ఇవేవి కూడా కొంతవరకు కాంగ్రెస్ గెలుపుకు దోహదం చేసినట్టుగా కనపడలేదు ఎందుకంటే ఇటు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు చాలా హోరాహోరీగా ధీటుగానే క్యాంపెయిన్ నిర్వహించాయి సోషల్ ఇంజనీరింగ్ చేశాయి ఆయా రాష్ట్రంలో ఉన్నటువంటి స్థానిక అంశాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రజల్లోకి గట్టిగానే తీసుకెళ్లింది కానీ అమిత్ షా క్యాంపెయిన్ సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాల్లో కుమారి శైలజ ఎస్సీ కావడం వల్ల దళితులకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించారు అది కొంతవరకు కూడా కాంగ్రెస్ విజయావకాశాలకు గండి కొట్టిందనే చెప్పుకోవచ్చు